నమస్తే అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోస్ట్లీ తెలుగు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో ఇంద్రనీల్ కంటెస్టెంట్ గా వస్తున్నాడనేసి గట్టిగా ప్రచారం జరిగింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో భాగంగా చక్రవాకం ఫేమ్ ఇంద్రనీల్ వచ్చేసి దీనిపైన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అండ్ అలాగే తనపై దుష్ప్రచారం చేసిన బిగ్ బాస్ రివ్యూయర్ కి స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చేసాడనమాట. బిగ్ బాస్ మొదలైందంటే చాలు, బిగ్ బాస్ రివ్యూయర్స్ కి పండగే పండగ. సోషల్ మీడియాలో అన్ని ప్లాట్ఫామ్స్ లో వాళ్ళు లక్ష లక్షలు సంపాదించేస్తారు. షో మొదలు కాకుండానే వీరు తమ రివ్యూలు మొదలు పెట్టేశారండో. కంటెస్టెంట్స్ ఎవరు, షో ఎలా ఉండబోతుంది, నయా సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే అంచనాలతో కూడిన వీడియోస్ అయితే చేస్తూ ఉన్నారు. ఇక షో స్టార్ట్ అయ్యాక హౌస్ లో కంటెస్టెంట్స్ ప్రవర్తన ఎలా ఉంది, ఎవరు గుడ్ ఎవరు బ్యాడ్, నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యేది ఎవరు అనేసి అంచనాలు వేస్తూ ఉంటారు కదా. బిగ్ బాస్ లవర్స్ క్రమం తప్పకుండా వారి వీడియోలు చూస్తారు. ఫేమస్ బిగ్ బాస్ రివ్యూయర్స్ లో స్పై అక్క ఒకరు. చాలా కాలంగా స్పై అక్క బిగ్ బాస్ రివ్యూ వీడియోలు అయితే చేస్తుంది. ఇటీవలే సీరియల్ నటుడు ఇంద్రనీల్ పైన స్పై అక్క వచ్చేసి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇంద్రనీల్ కి బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది కానీ తన భార్య మేఘన వద్దని చెప్పిందని మానుకున్నాడు. బిగ్ బాస్ షో కి వెళ్లడానికి లేదనేసి ఇంద్రనీల్ కి భార్య హుకుం జారీ చేసిందంటూ వెల్లడించాడు. ఆమె కామెంట్స్ ఆధారంగా ఇంద్రనీల్ పైన వరుస కథనాలు వెలువడ్డాయి. తాజా ఇంటర్వ్యూలో ఇంద్రనీల్ వచ్చేసి స్పై అక్క కామెంట్స్ పైన స్పందించాడు. ఒక వ్యక్తి ఏదో మా ఇంటికి వచ్చి మాతో మాట్లాడినట్లు, మేము ఆమెకు స్వయంగా చెప్పినట్లు రివ్యూలు ఇస్తుంది. ఆమె ఎవరో చెప్పాలని కూడా నాకు లేదు, ఎందుకంటే నేను ఆ వ్యక్తిని ఎందుకు ప్రమోట్ చేయాలి. మా స్నేహితులు ఆమె మమ్మల్ని ఉద్దేశించి చేసిన వీడియో పంపారు. ఆమె మాటలు విని నేనన్నా అసలు మాకు లేని బాధ మీకెందుకు, మంచి కంటెంట్ ఇచ్చి డబ్బులు సంపాదించండి, నా భార్య ఎప్పుడు అది చేయి ఇది చేయని చెప్పదు, నా కెరీర్ గురించి నిర్ణయాలు నేనే తీసుకుంటా అని ఇంద్రనీల్ అన్నారు. సో దాంతో ప్రస్తుతం ఇది చూసిన చాలా మంది నెటిజన్లు వచ్చేసి ఫుల్ గా ఫైర్ అయిపోతున్నారు. అండ్ అలానే కొంతమంది ఇంద్రనీల్ కి సపోర్ట్ గా కామెంట్లు చేస్తున్నారు. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మీ ట్రెండింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ అయిన మోస్ట్లీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.